హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్, నేను వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కుప్పంలో వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది సార్. అందులో ఉన్న నేతలంతా కూడా టీడీపీలో జాయిన్ అయిపోయారు, ఆఫీస్ కూడా క్లోజ్ చేసేస్తున్నారంట. మరి ఎలక్షన్స్ కంటే ముందర వైనాడు కుప్పం అన్న వైసీపీ ఇప్పుడు అక్కడ ఆఫీస్ ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మరి ఎందుకు అక్కడ ఈ పరిస్థితి క్రియేట్ అయింది, ఎవరెవరు టీడీపీలో జాయిన్ అయ్యారు సార్, మీరే చెప్తారు. నిన్న కుప్పం నుంచి చాలా మంది పెద్ద ఎత్తున అమరావతికి వచ్చి చంద్రబాబు సమక్షంలో 5 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వబోతున్నారని చెప్తున్నారు. అక్కడ ఆఫీస్ క్లోజ్ అంటే అర్థమైందంటే ఆఫీస్కి స్పేస్ ఇచ్చిన అతను, ఆ ఇల్లు ఆఫీస్ బిల్డింగ్ ఓనరు వాళ్ళని ఖాళీ చేసేమన్నాడు. ఖాళీ చేసి అక్కడ అమరావతి హోటల్ పెడుతున్నానని ఒక బ్యానర్ కూడా కట్టాడు. అంటే వైసీపీ ఆఫీస్లోనే ఇప్పుడు అమరావతి హోటల్ వస్తుంది. సో అది ఇంకా హర్టింగ్గా ఉంది. అంటే కావాలనే అమరావతి పేరు పెట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఒకప్పుడు ఆయన ఆఫీసు బిల్డింగ్ ఓనరు చాలా స్ట్రాంగ్ వైసీపీ అని చెప్తున్నారు, ఇవాళ ఆయన యాంటీగా మారిపోయాడు. సో ఇప్పుడు దీన్ని తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వైనాడు 175 వైనాడు కుప్పం అని బీరాలంతా పలికాడు జగన్. ఇప్పుడు అదే కుప్పంలో వైసీపీ అనేది లేకుండా పోయింది. సో అతను భరత్ అని అతను కనిపించట్లేదు. వైసీపీకి అసలు అక్కడ కుప్పంలో ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి. భువనేశ్వరి చాలా స్ట్రాంగ్ ఆమె రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ గ్రౌండ్ వర్క్ బ్రహ్మాండంగా చేసింది. అందు ఆ ఫలితమే ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు అంటున్నారు. కానీ మామూలుగా చూస్తే ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా కింది స్థాయి నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి ఉండదు, జంప్ చేస్తారు ఆటోమేటిక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుప్పంలో తెలుగుదేశం ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది, ఇట్లాగే వచ్చింది అప్పుడు కూడా. ఎందుకంటే స్థానిక ఎన్నికలంతా కూడా తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయింది. మరి మళ్ళీ ఎట్లా గెలిచాడు అక్కడ చంద్రబాబు? అంటే క్లియర్గా ఏంటంటే ప్రజలు కానీ నాయకులు కానీ ఎలా ఆలోచిస్తారంటే గెలిచిన పార్టీలో ఉంటే బెటరు. రెండు రకాలుగా వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి గెలిచిన పార్టీలు. ఒకటి, తమ మీద కేసులు కానీ హరాస్మెంట్ కానీ ఇంకోటి ఉండదు, తమకి వ్యక్తిగతంగా కూడా కొంత సంపాదించుకోవచ్చు. రెండు, తమ నియోజకవర్గం కావచ్చు, తమ మండలం కావచ్చు, జిల్లా ఏరియా కావచ్చు, దీని డెవలప్మెంట్కి ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఫండ్సే రిలీజ్ కావు. జగన్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫండ్సే రిలీజ్ కాలేదు. సో అందువల్ల ఆ ఏరియాలో వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా జనాలకి ఆయన మీదనే కదా నెగిటివ్ వస్తుంది, ఆయన కావచ్చు ఆమె కావచ్చు ఆ పర్సన్ మీదనే నెగిటివ్ వస్తుంది, మన ఎమ్మెల్యే ఏమి చేశాడు మనకి అన్నది వస్తుంది. ఏమి చేయలేదంటే ఫండ్స్ రావు, ఇవ్వడు. దానికోసం ఏం చేస్తారంటే ఈ రెండు కారణాలతో, ఒకటి వ్యక్తిగత కారణాలు, ఒకటి అభివృద్ధికి సంబంధించి. ఇది కూడా అగైన్ మళ్ళీ వ్యక్తిగత కారణమే ఫైనల్గా, ఎందుకంటే తన గ్రోత్కి అది అడ్డుగా మారిపోతుంది. అందుకని వీలైనంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే అధికార పక్షంలోకి వెళ్ళిపోదాం అనేది ఆలోచిస్తారు. అన్నీ తట్టుకొని అన్ని బాధలు భరించి ఉండే ఒక పార్టీ లాయల్టీ అనేది ఇవాళ ఎవరికి లేదు, ఏ కొద్ది మందికో తప్ప పార్టీ లాయల్టీ అనేది లేదు. కుదరక అటుపక్క పోలేక ఉంటారు తప్ప కుదిరితే వెళ్ళిపోతారు అందరూ. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా తెలుగుదేశం గేట్లు తెరిస్తే చాలామంది పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కానీ తెలుగుదేశం గేట్లు తెరవలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వస్తే ఉన్న వాళ్ళకే మనం ఏమి చేయలేకపోతున్నాం, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి ఎందుకు వాళ్ళని రావడం. రెండోది, కేసులు ఉన్న వాళ్ళంతా ముందు వచ్చేస్తారు, మళ్ళీ అది మనకి బ్యాడ్ నేమ్ వస్తుందని సైలెంట్గా ఉన్నారు. కొంత ఎలక్షన్ ముందు ఓపెన్ చేస్తారు వాళ్ళు కూడా గేట్లు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు వైసీపీలో నుంచి పొలమని వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ కామనే, వీటన్నిటినీ ఫేస్ చేయాలా ఎవరైనా కూడా ప్రతిపక్షాలు. ఇప్పుడు మనం బీజేపీ కూడా 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇవన్నిటినీ చూసుకొని తొక్కేసింది ఎక్కడికక్కడ. అయినా కూడా బీజేపీ థర్డ్ ఎన్నికల్లో ఎందుకు 60 సీట్లు కోల్పోయింది అంటే ప్రజల్లో కూడా ఎవరు కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 10 ఏళ్ళు పరిపాలించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడం కష్టం. ఎందుకంటే ఉద్యోగాలు ఒకటి, యాస్పైరింగ్ ఇండియా, మన దేశంలో దాదాపు 50-60% యూత్ ఎక్కువ ఉంటారు. సో ఈ యూత్కి యాస్పిరేషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, మనం ఎదగాలి లైఫ్లో అనేది ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు అడ్రస్ చేయలేవు, వాళ్ళకి అందరికీ క్వాలిటీ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేవు. ఇవ్వలేనప్పుడు వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. అట్లాగే ధరల కంట్రోల్ అనేది ఎవడో అధికారంలో ఉన్నా సాధ్యం కాదు. మార్కెట్ విచిత్రంగా బిహేవ్ చేస్తుంటుంది, ఆ మార్కెట్ ప్రపంచ మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహారాలు నడుస్తుంటాయి. ఎంతో కొంతవరకు చేయొచ్చు గవర్నమెంట్స్.
అదేమీ వాళ్ళు సర్వశక్తిమంతం ఏమి ఉండవు, వాళ్ళకి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు పనిచేసే పరిస్థితిలో వాళ్ళు పనిచేయాలి తప్ప దాన్ని అధిగమించి చేయలేవు గవర్నమెంట్స్ కూడా. కాకపోతే ఏంటంటే ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తారు, ఎందుకంటే ఏదో ఒకటి చేసి గెలవాలి కాబట్టి. వాళ్ళకి కూడా తెలిసి వాళ్ళున్న అన్ని రాజకీయ పార్టీలకి ఈ నేను చెప్తున్న సత్యం అందరికీ తెలుసు అది. కానీ ప్రజల్ని ఏమార్చి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని ట్రై చేస్తుంటారు. సో కాబట్టి ఏంటంటే కుప్పంలో ఇవాళ చేరడం పెద్ద విశేషం ఏం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు ఈ 5 ఏళ్లలో కుప్పంలో వైసీపీని ఖాళీ చేసేయాలన్న ప్లాన్ ఆయనకు ఉంటుంది. అది ఎంత వేగంగా చేస్తే అంత నెక్స్ట్ ఆయనకు మంచిది. మళ్ళీ కూడా ఆయన చాలామంది ఏమనుకుంటున్నారు, ఆయనకి 80 వచ్చేస్తాయి, ఆయన రాజకీయాలకి ఇదే లాస్ట్ నెక్స్ట్ కష్టం అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ఆయన ఇంకా కూడా ఒక 5 ఏళ్ళు అంటే 85 వరకు కూడా ఆయన గట్టిగానే పనిచేయగలరు. ఇవాళ ఇండియాలో మనకి యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగింది, ఆల్మోస్ట్ 70కి వచ్చింది. అందుకని మనకి చాలామంది ముసలివాళ్ళు కనిపిస్తున్నారు, ముసలివాళ్ళ పాపులేషన్ బాగా పెరిగింది, 70-80 వరకు స్ట్రాంగ్గా ఉంటున్నారు అందరూ. సో కాబట్టి చంద్రబాబు కూడా ఉంటాడు, అందువల్ల ఆయన నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా తన నియోజకవర్గం స్ట్రాంగ్గా ఉండాలంటే ఆయన కొన్ని రకాల చర్యలు అక్కడ తీసుకుంటాడు. అందులో ఫస్ట్ వచ్చి ప్రతిపక్షాన్ని కంప్లీట్గా నాశనం చేసేయడం, అది రాష్ట్రవ్యాప్తంగా కూడా అదే ప్లాను. బట్ ముందు కుప్పంలో స్టార్ట్ చేసినట్టు కనబడుతుంది. ఇదే ప్లాను ప్రతి నియోజకవర్గంలో కూడా కింది స్థాయిలో చేర్చుకోవడం. ఇందులో 2 ప్లాన్లు కనబడతాయి. మొన్న కూడా మనం ఆ టాపిక్ చెప్పుకున్నాం. ఒకటి జనసేన టీడీపీ కలిసి ఈ ప్లాన్ చేసుకుంటున్నాయి, అంటే కింది మండల లేకపోతే జిల్లా మండల ఈ గ్రామ స్థాయిలో కొంతమందినేమో మరీ కింది స్థాయిలో ఉంటే జనసేనలకి, కొద్దిగా పై స్థాయిలో ఉన్న వాళ్ళని టీడీపీలోకి ఇలా చేర్చుకోవడంలో టీడీపీ జనసేన 2 కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. వైసీపీ ఆ మేరకు వీక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ నిశ్చితంగా ఓడించేయాలి. సో వైసీపీ అనేది ఉనికిలో లేకుండా పోతే ఇప్పుడు 40% ఓట్ షేర్ జగన్కు ఉంది, దాన్ని దెబ్బ కొట్టేసేయాలి. దాన్ని 30కో 20కో తీసుకురావాలి, అప్పుడు నెక్స్ట్ ఈజీ అయిపోతుంది నడక అనేది. వైసీపీకి యాంటీగా పనిచేస్తేనే మనం నిలబడగలం, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా 5 ఏళ్లలో వస్తుంది. ఎందుకంటే వీళ్ళ హామీలను నెరవేర్చలేరు, వీళ్ళన్న సంపద సృష్టి అంతా కూడా అంత ఈజీ కాదు. వితిన్ 5 ఏళ్లలో సంపద సృష్టి ఎంత ఏదో గారడీ మ్యాజిక్ చేస్తే రాదు. కాబట్టి వీళ్ళకి తెలుసు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అనేది స్ట్రాంగ్గా వస్తుంది. ఈ యాంటీ ఇన్కంబెన్స్ని క్యాష్ చేసుకొని దాన్ని ఓట్లుగా కన్వర్ట్ చేసుకునే ఒక స్ట్రాంగ్ పార్టీ ఉండకూడదు. ఆ పార్టీ వైసీపీ. ఆ పార్టీని దెబ్బ కొట్టేస్తే మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఉన్న విధి లేని పరిస్థితిలో మళ్ళీ మనకే ఓట్లేస్తారు. ఇది చంద్రబాబుకు ఉండే ఒక స్ట్రాటజీ. దీన్ని అమలు చేయడానికి కుప్పం నుంచి ఆయన మొదలుపెట్టాడు, కుప్పంలో సక్సెస్ అయ్యాడు. ఇది ఆ స్టేట్ వైడ్ కూడా ఇదే ప్లాన్ని వాళ్ళు ఇద్దరు కలిసి జనసేన తెలుగుదేశం కలిసి ఈ ప్లాన్ని తీసుకెళ్తున్నారు. అంటే జనసేన కూడా వ్యవస్థాగతంగా చూసుకున్నప్పుడు బలహీనంగా ఉంది, నిర్మాణాలు లేవు, దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుతో కలవడం వల్లనే జనసేన 100% స్ట్రైక్ రేట్ కొట్టగలిగింది, కానీ ఇండిపెండెంట్గా కొడుతుందా అంటే డౌట్ ఇప్పటికీ. సో అప్పుడేంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా యాంటీగా పనిచేశారంటే కష్టం. సో ఒకవేళ రేపొద్దున మనం కానీ బలహీనంగా ఉంటే చంద్రబాబు కూడా రేపు ఇప్పుడు అవసరం కాబట్టి పెట్టుకున్నాడు, రేపు సొంతంగా మనకే అధికారం వస్తుంది అనుకుంటే పవన్ కళ్యాణ్తో ఎందుకు షేర్ చేసుకుంటారు రేపొద్దున? సో పవన్ కళ్యాణ్ సీఎం పోస్ట్ కాంపిటీషన్ ఎప్పటికైనా కాంపిటీషన్ లోకేష్కి, కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎదగనీయకుండా చూసుకోవాలనేది కూడా చంద్రబాబు ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ క్రమంలో ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ అయితే జగన్ని దెబ్బకొట్టి 2029లో మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలనేది చంద్రబాబుకు ఉండే స్ట్రాటజీ, గోలు ఏదైనా. సో దీనికోసం కుప్పంలో కూడా అదే చేసుకుంటున్నారు. కుప్పంలో కంప్లీట్గా వైసీపీ లేకుండా వైసీపీ ఆఫీస్ కూడా అమరావతి హోటల్గా మారిపోయింది. కౌన్సిలర్లు అక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతారు. ఇది ఖచ్చితంగా జగన్కి గడ్డుకాలమే, దీన్ని ఫేస్ చేయాలి తప్పదు. అంటే ఒక్కోసారి ఏంటంటే నిలబడి ఉండాలి, అలాగే నిలబడి ఉన్నప్పుడు వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకమైన భావాలు లేకపోతే అయిపోయేదానికి రెడీగా సిద్ధంగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.